أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يذوقون فيها بردا ولا شرابا إلا حميما وغساقا جزاء وفاقا إنهم كانوا لا يرجون حسابا وكذبوا بآياتنا كذابا. صدق الله العظيم. అనంత కరుణామయుడు పరకృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్నామం ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమె. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన చివరి దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 78వ అధ్యాయం నుండి 25 నుండి 28 వాక్యాల అరబ్బీ మూలమును విన్నాము. మహాశీలారా, ఈ వాక్యాలలో దైవం నరక యాత్రను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నరకం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి భయంకరమైనటువంటి యాతనలు ఉంటాయి, మరి అక్కడ గర్విష్ఠులకు దురహంకారులకు లభించే ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకంటే దైవం ఈ విధంగా భయపెడుతున్నాడు అని. మహాశీలారు, చూడండి, తల్లిదండ్రులు బిడ్డలకు కొన్ని జాగ్రత్తలు చెప్తుంటారు. పలానా చోటికి వెళ్లకు ప్రమాదం ఉన్నది, పలానా చోటికి వెళ్తే ఈ విధంగా అవుతుంది అని అతనికి భయపెడుతుంటారు. ఎందుకు భయపెడతారు అంటే, ఆ బిడ్డ అక్కడికి వెళ్ళే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు, బిడ్డకు ఏ విధమైనటువంటి ఆపద రాకూడదు అని ఆతృతతోటి వారు ఆ బిడ్డకు కొన్ని జాగ్రత్తలు చెప్తుంటారు. అంతే తప్పించి బిడ్డకు ఆ విధంగా భయాన్ని కలగజేసి మరి అతనిని ఈ విధంగా బాధ పెట్టడం ఎంత మాత్రం కూడా తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు. బిడ్డ ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు అన్న మరి ఆ ఆతృత వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ కూడా దైవము మానవాళికి నరకం యొక్క యాత్రను గురించి చెప్తూ ఎందుకు భయపెడుతున్నాడు అంటే, ఆ భయంకరమైనటువంటి నరక యాత్ర నుండి తప్పించుకోండి, ఆ దినాన్న మీరు ఏ విధమైనటువంటి మరి ఎటువంటి ఆక్రందనలు చేసినప్పటికీ కూడా మీ యొక్క ఏడుపులను మీ ఆక్రందనను పట్టించుకునేవాడు ఎవడు కూడా ఉండడు, కాబట్టి ఆ రోజు రాకమునిపే మీరు దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అన్న ఉద్దేశంతో నరకం యొక్క యాత్రల గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనిషికి భయాన్ని కలిగిస్తున్నాడు, ఎందుకంటే మనిషికి భయం కలిగితే అతను ఆ పని చేయకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాడు. మరి చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, యుగాల తరబడి మీరు అందులోనే ఉంటారు. ఎవరైతే గర్విష్ఠులో, ఎవరైతే దురహంకారులో, సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తూ ఉంటారో, దైవానికి ఎవరైతే సాటి సమానాన్ని కల్పిస్తూ ఉంటారో, అటువంటి వారు మరి యుగాల తరబడి అక్కడే ఉంటారు. బయటకు వచ్చే అవకాశమే ఉండనటువంటి ప్రదేశం అది. జాగ్రత్త సుమ అంటున్నాడు, లేదంటే కాసేపు ఉంటే బయటకు తీసేస్తాడు అన్న అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. ఒక్కసారి అందులో ప్రవేశించగానే యుగాల తరబడి చావు అనేది లేకుండా ఆ బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మీకు రాకూడదు, అందుకనే ముందుగానే దైవం ఇక్కడ మరి హెచ్చరిస్తున్నాడు. అక్కడ మీరు ఎలాంటి చల్లదనాన్ని, ఎలాంటి పానీయాన్ని మీరు చవి చూడరు అంటున్నారు. అంటే చూడండి, ఉదాహరణకు మనిషి ఎక్కువ వేడిని కూడా తట్టుకోలేడు, ఎక్కువ చలిని కూడా తట్టుకోలేడు. అలాంటిది భయంకరమైనటువంటి వేడి వచ్చిందనుకోండి, ఉదాహరణకు ఎండాకాలంలోనే మనం చూస్తాం, మే నెల వచ్చిందంటే మనము ఎంత మాత్రం కూడా భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది.
మరి అటువంటిది మహాశయనరా సుమారు 50 డిగ్రీలు ఉంటేనే మనం ఎంత మాత్రమే తట్టుకోలేమే, అలాంటిది 100 డిగ్రీలు లేకపోతే 200 డిగ్రీలు ఉంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంతకంటే ఎక్కువగా ఆ భయంకరమైనటువంటి వేడి, కట్టుకునే ఆ బట్టలు సైతం అగ్ని వస్త్రాలు ఉంటాయి. మరి మనిషి తలపై వేడిగా ఉంటుంది, కాళ్ళ క్రింద వేడిగా ఉంటుంది, ఎటు చూసినా భయంకరమైనటువంటి వేడి, అగ్ని నిప్పు తప్పించి ఏమి కూడా ఉండనటువంటి పరిస్థితి. అరబీ భాషలో నార్ అని పిలవడం జరిగింది, నార్ అంటే మంట, ఎటువైపు చూసినా మంటలే. అటువంటి భయంకరమైనటువంటి వేడిని మీరు ఎలా తట్టుకుంటారు? చిన్న అగ్గిపుల్ల కాలితేనే మనము తట్టుకోలేము. అలాంటిది 70 రెట్లు ఎక్కువగా వేడి ఉండే నరకంలో ఉన్నటువంటి అగ్నికి 70 రెట్లు ఎక్కువగా వేడి ఉంటుంది. అటువంటి అగ్ని మీరు ఏ విధంగా తట్టుకుంటారు? అక్కడ ఎలాంటి చల్లదనాన్ని కూడా మీరు ఏమాత్రం కూడా మీరు చూడలేరు. చల్లదనం అనే మాటే ఉండదు అక్కడ. అంతేకాదు, మనిషికి నాలుక పిచ్చగట్టుకుపోతుంటుంది. చూడండి, సరిగ్గా ఎండాకాలంలో మనకు ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఒంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి మనిషికి దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది సహజంగా. అలాంటిది ఆ భయంకరమైనటువంటి వేటిని తట్టుకోలేక మనిషి నాలిక పిచ్చగట్టుకుపోతుంటుంది, పానీయం కోసము నీళ్ల కోసము తహతహలాడిపోతూ ఉంటాడు. కానీ ఎటు చూసినా అగ్ని కనబడుతుంది, కానీ నీరు అనేది కనబడదు. అంతేకాదు, అక్కడ ఏదైనా తాగడానికి మనిషి ప్రయత్నం చేస్తే భయంకరమైనటువంటి వేడి నీరే ఉంటుంది. గాయాల కడుగు, చీము, నెత్తురు లాంటి అసహ్యకరమైనటువంటి పానీయం అక్కడ మరి ఉంటుంది. మనిషి తట్టుకోలేక దాహాన్ని దానిని తాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వేడి నీటిని, భయంకరమైనటువంటి వేడి నీటిని, సలసలగాగే ఆ నీటిని తాగడానికి ప్రయత్నం చేసి మరి ఆ లోపల ఉన్నటువంటి భాగాలు సైతము, కడుపులో ఉన్నటువంటి భాగాలు సైతము కరిగిపోతాయి. అంత భయంకరమైనటువంటి వేడి. పోనీ చచ్చిపోదామంటే చావు కూడా రానటువంటి పరిస్థితి, తిరిగి మనిషి బ్రతికేస్తూ ఉంటాడు. మహాశైలారా, ఒక్కసారి ఆలోచన చేస్తేనే, ఆలోచిస్తేనే మరి ఒళ్ళు గుగ్గురుపాటు మనకు వస్తుంది. అటువంటిది మహాశైలారా, భయంకరమైనటువంటి ఆ వేడి, ఆ భయంకరమైనటువంటి నరకాన్ని చూసి మనిషి ఎంతగా బాధపడతాడు. అప్పుడు తెలుసుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదే, ఏ విధమైనటువంటి లాభం ఉండదే. మరి వారి కర్మలకు అది పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలము అంటున్నాడు. ఎందుకు ఆ విధమైన పరిస్థితి వారికి దాపురించింది? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా హెచ్చరించినా, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చెప్పినా దానిని వారు పట్టించుకునేవారు కాదు, పెడచెవిని పెట్టేసేవారు. ఒక చెవిని నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేసేవారు. ఇటువంటి దినం ఒకటి వస్తుంది, దైవం ప్రశ్నిస్తాడు, చేసే కర్మలకు మనము సమాధానం చెప్పుకోవాలి, కర్మలకు ఫలాన్ని అనుభవించాలి అన్న ఆలోచనే వాళ్ళకు వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా సరే వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఈ విధంగా జీవితాన్ని అత్యంత తేలికగా వారు తీసుకోవడం జరిగింది. వారు అనుకున్నారు ఏ లెక్క కూడా అడగడం జరగదు, ఇదే జీవితము, ఇదే మరణము, మమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించేవారు లేరు అని ఈ విధంగా వారు భావించారు. కానీ దైవం చెప్తున్నాడు, నేను ప్రతి విషయాన్ని కూడా పొల్లు పోకుండా లెక్క పెట్టి ఉంచానంటున్నాడు. ప్రతి చిన్న విషయము, ప్రతి పెద్ద విషయము, మనము చేసే ఆలోచనలు, మనము పలికే మాటలు సైతము దైవము నమోదు చేసి పెట్టాడు. మరి అంతేకాదు, వారికి ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే వారు నా వాక్యాలను అసత్యాలుగా తిరస్కరించారు. దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు, దైవం తన ప్రవక్తల ద్వారా మానవాళికి బోధించినటువంటి బోధనలను ఏదో పుణ్యం కోసము చదువుకునే గ్రంథాలుగా మార్చేశారు. పుణ్యకార్యాల్లో చేసుకునే కొన్ని ఆచార సాంప్రదాయాలుగా మాత్రమే భావించారు తప్పించి, మన జీవితాన్ని మార్చే గ్రంథము, మన జీవితాన్ని తీర్చిదిద్దే ఈ గ్రంథముని ఎంత మాత్రం భావించలేదు. మహాశైలారా, దైవం దైవ గ్రంథాన్ని పంపించింది పుణ్యానుకో లేకపోతే శుభకార్యాలు చదువుకోవడానికి అంత మాత్రం కూడా కాదు, లేకపోతే చీడను పీడను వదిలించుకోవడానికి, మరి మెడల్లో కట్టుకునే తాయత్తుల కోసము వాడుకునేదానికి దైవం ఈ గ్రంథాన్ని పంపించలేదు. దైవము మానవాళికి చివరి గ్రంథాన్ని ఎందుకు పంపించాడు అంటే దీని ద్వారా మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలి, రాబోయే భయంకరమైనటువంటి యాతల నుండి తనను తాను రక్షించుకోవాలి,
దైవం విధించినటువంటి ఈ పరిమితులకు ఈ హద్దులకు లోబడి తన జీవితాన్ని గడపాలి. ఈ గ్రంథం సూచించినటువంటి మార్గంలో నడుస్తూ తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా తన సమాజాన్ని కూడా ఒక సుందరమైనటువంటి మంచి సమాజంగా తను మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇందునిమిత్తమే దైవము తన చివరి గ్రంథాన్ని పంపుతాడు. తప్పించి మహాశైలరా, ఏదో పుణ్యం కోసం చదువుకోవడానికో లేకపోతే మరొక దానికి ఎంత మాత్రం కూడా పంపలేదు. మహాశైలరా, ఇంకా సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మేము ప్రతి విషయాన్ని కూడా లెక్కపెట్టి ఉంచాము, ఇక చవి చూడండి, ఇక్కడ మీ బాధ తప్ప ఏది కూడా అధికము వద్దు అంటున్నాడు. మరి అనంత కరుణామయుడే దైవము, అపార కృపాశీలుడే. మరి ఆ రోజున మహాశైలరా దైవం యొక్క కారుణ్యాన్ని మనం చూడము. ఇక్కడ మనము ఆయన విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయనకు కృతజ్ఞతలు అర్పించినా అర్పించకపోయినా, ఆయనకు సాటిగా సమానులుగా మనుషులను తీసుకుని వచ్చి దేవుని యొక్క స్థానం ఇచ్చినా, లేకపోతే మనము కొన్ని వాటిని కల్పించుకొని దేవుని యొక్క స్థానం ఇచ్చినా, ఆయన మన మీద ఆగ్రహం చెందడం లేదు. వానను ఆపడం లేదు, ఎండను ఆపడం లేదు, గాలిని ఆపడం లేదు, ఏ అనుగ్రహాన్ని కూడా ఆయన ఆపడం లేదు. కానీ ప్రళయ దినాన్న, తీర్పు దినాన్న ఈ కారుణ్యం మనము చూడము, ఆయన ఆగ్రహాన్ని మనము చూస్తాము. మహాశైలర అక్కడ మనిషి ఎంత మొత్తుకున్నా కూడా దైవం కరుణించే పరిస్థితి ఉండదు. కాబట్టి మన బొందిలో ప్రాణాలు నిలిచి ఉన్నంత వరకు మాత్రమే మనకు అవకాశము. ఒక్కసారి బొంది నుండి ప్రాణాలు పోయిన వెంటనే మహాశైలర మనము ఎంతగా బాధపడినా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. మరి అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకోండి. ఒకసారి దీపం మారిపోతే అంత చీకటిమయమే. కాబట్టి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవం పంపినటువంటి చివరి గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు ఇచ్చినటువంటి గ్రంథాన్ని మీరు ఒక్కసారి చదవండి, దీనిని ఆచరించండి, జీవితాన్ని తీర్చిదిద్దుకోండి, ఆ రాబోయే భయంకరమైనటువంటి ఆ ఫలితాన్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఆ పరిణామం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని దైవం ఇక్కడ మరి మనకు తెలియజేస్తున్నాడు. సరే మహాశైలరా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం ముందుకు వచ్చాయో వీటిపై మనం ఆచరణ చేసి మన జీవితాన్ని మార్చుకునే దిశగా మనము ప్రయత్నం చేసే విధంగా దైవం మనందరికీ కూడా మరి మార్గ నిర్దేశనం చేయుగాక. వాఖిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.